ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా వాక్యం వినుసున్న నా ప్రియమైనటువంటి ఆత్మీయులందరికీ ప్రభునామంలో మరొక్కసారి శుభవందనాలు. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మరొక్క పర్యాయము ఈ రీతిగా వాక్యం ద్వారా మనం కలుసుకోవటానికి ఎంతో కృప చూపారు. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు నిత్యము చెల్లునుగాక. ప్రిలర ఈ సమయంలో దేవుని గురించిన విషయాలు, కొన్ని ఆధ్యాత్మికమైన విషయాలు, మన ఆత్మ సంబంధమైన కొన్ని దేవుని లేఖనాలలోంచి మనము నేర్చుకుందాం. దేవుని వాక్యం వినటం మంచిది. ఎంతైన వాక్యం వినొచ్చు, వాక్యం ఎంత వింటే అంత మనకు తెలియకుండానే అదొక రకమైన ఆశీర్వాదకరమైనవి ఎన్నో మనం కలిగి ఉంటాం. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథము దేవుని యొక్క లిపి, పరిశుద్ధాత్ముడు ఆ భక్తులతో ఆత్మతో నింపి దేవుని యొక్క ప్రేరేపణతో రచించి మానవులకు ఇచ్చినటువంటి ఒకే ఒక మార్గము గ్రంథము జీవమైనటువంటిది బైబిల్ వాక్యము. కాబట్టి దీనిని మనం ఎంతైనా ధ్యానం చేసుకోవాలి. పరలోకానికి ప్రయాణము దేవుని యొక్క వాక్యమే. ఈ సమయంలో మనము ఈ చివరి దినాలలో, ఈ కడవరి దినాలలో ఒక సంఘమును గూర్చి, లేకపోతే దేవుని మందిరం సంఘం ఈ యొక్క అనుభవాలు పరిశుద్ధ గ్రంథములో నుండి మనకి ఏమి, ఏ విధముగా దేవుడు తేటపరుస్తున్నాడు, ఏ విధంగా మాట్లాడుతున్నాడు, ఒక మందిరమును గూర్చి లేకపోతే ఒక సంఘమును గూర్చి, ఒక ఆత్మీయ విషయాల గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నారు, ఆ మాటల చొప్పున మనం నడిపించబడితే మనకు ఆశీర్వాదం. మీ అందరికీ శుభ పరిచయమైనటువంటి లేఖనము కీర్తనల గ్రంథములో 92వ కీర్తన, అలాగే 13వ వచనములో మనందరికీ సుపరిచితం. ఈ వాక్యం తెలని వారుండ్రు, ఈ లేఖనం మీద వాక్యం మీద చాలామంది పాటలు పాడారు, పాడుతున్నారు, కంఠస్థ వాక్యం. కానీ దీనిలో నుండి దేవుని యొక్క వాక్యం ఎప్పుడు పాతదిగా మనం విన్నప్పుడు అనిపించినా ఇది ఒక క్రొత్త ధనం ఇచ్చుంది. ఈరోజు వాక్యంలో కూడా కొన్ని క్రొత్త కోణములో కొన్ని ఆత్మీయ విషయాలను ధ్యానం చేయటానికి మనం ఒకసారి ప్రేరేపించబడదాం, సరేనండి. 92వ కీర్తన 13వ వచనంలో ఇలాగున పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయబడిన మాట, వ్రాయించిన మాట, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. ఎంత చక్కని మాట! ఏమని? యెహోవా మందిరములో, దేవుని మందిరములో, యెహోవా మందిరములో వారు నాటబడిన వారైనప్పుడు చూసారండి, వారు వర్ధిల్లుతారు. ఆ ఆవరణములోనే వర్ధిల్లుతారు, ఆ మందిరములోనే వర్ధిల్లుతారు, ఆ మహిమలోనే వర్ధిల్లుతారు అనే ఒక మనం బాగా విన్న వాక్యము. ఆయన ఒకసారి బాగా గ్రహించండి, మనము ప్రేరేపించబడదాం ఈ వాక్యము ద్వారా. కొన్ని విషయాలు ఎట్లాగంటే ప్రియులారా, ఈ కీర్తన చక్కటి కీర్తన. ఎందుకనంటే దేవుని మందిరములో ఒక నాటబడిన అనుభవం. ఏదన్నా ఒక మొక్కను ఇంట్లో, ఇంటి దగ్గర పెరట్లో నాటుతాము, ఇక తోటలో నాటుతాము, పొలం గట్ల మీద డొంకల మీద ఏదైనా మొక్కలు నాటడానికి ఇష్టపడతాం. కానీ పరిశుద్ధాత్ముడు ఏమి చెబుతున్నాడు, దేవుని మందిరములో నాటబడిన వారు, వారి స్థితిగతులు ఎలా ఉంటాయి, వారి యొక్క ఆత్మీయ జీవితాలు ఎలా ఉంటాయి, కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయి, వ్యక్తిగత జీవితాలు ఎలా ఉంటాయి, వారి యొక్క భౌతిక అనుభవాలు ఎలా ఉంటాయి అని అంటే, వారు వర్ధిల్లుతారు, వృద్ధి పొందుతారు. వర్ధిల్లుట అది చాలా చక్కని మాట కదండి. అట్లాగే దేవుని వాక్యములో దావీదును ఒకసారి చూద్దాం. ఈ విషయంలో 52వ కీర్తన 8వ వచనములో ఆయన అన్న మాటను చూడండి, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలేవ మొక్క వలె నేను ఉండేదను, ఉంటాను, ఉన్నాను. ఎందుకనంటే నేను దేవుని మందిరములో పచ్చని ఒక ఒలేవ మొక్కను పోల్చుకుని, ఎందుకనంటే అది దానికి జీవము కలిగింది కదండి, అది దాని మరణము లేదుగా. నీళ్లతో నింపబడిన ఆ దినాలలో 150 రోజులు నేల క్రింద ఉన్న మొక్కలన్నీ చనిపోయినా ఒలేవ మొక్క మాత్రమే ఉన్నట్టుగా
నోవాహు కాలములో ఆ పావురము తుంచుకొని వచ్చి చూపించింది కదండి, దానికి మరణము లేదు, అది సజీవమైంది. దాని మీద నీళ్లు మురిగి నీరంత ప్రవాహంగా పారిన దాని యొక్క అది మరణానికి అప్పగించబడలేదు. అంటే దానిలో ఒక జీవము, దానిలో ఒక కోణం ఏంటంటే అది సజీవమైనది. అదిగో దానిగా పోల్చుకుంటున్నాడు, పోల్చి చెబుతూ ఉన్నాడు. పిల్లరా, ఒకసారి దీన్ని బట్టి ఏమో అర్థమవుతుంది, ఒకసారి ఆలోచించేయాలి. ఆయన ఎవరు? ఒక రాజుగారు. చూడండి, ఒకప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? గొర్రెలు కాసేవాడు. తర్వాత అభిషేకించబడిన తర్వాత రాజుగారి ఇంటికి వచ్చినాక ఏమైనా సుఖపడింది ఏమైనా ఉందా? రాజుగారి ఇంటికి వచ్చిన తర్వాత ఏమన్నా రాజభోజనం అనుభవించింది ఏమైనా ఉందా? అతను చంపుతాడేమోననే భయముతో 38 సంవత్సరాలు తన యొక్క నివాసం లేకుండా అరణ్యాల చుట్టూ పరుగెత్తుతూ ఉన్నటువంటి వ్యక్తి, చిట్ట చివరికి దేవుని రాజ్యం వచ్చింది, ఏమనుకోవాలి, ఇప్పుడు కిరీటం దొరికింది, రాజదండం దొరికింది, సింహాసనం దొరికింది, అధికారం దొరికింది, పదవి దొరికింది, సమృద్ధి దొరికింది. చూడండి, ఒక ఆయన మాట చెల్లుబాటు అయ్యేటువంటి ఉనికిలోనికి వెళ్ళాడు. ఇవన్నీ దొరికిని సంపాదించుకోవాలి. ఈ రోజున అన్ని వనరులు దొరకగానే ఏం చేసుకున్నారు? సంపాదించుకున్నారు. దేవుని సన్నిధిలో సన్నిధిని విడిచిపెట్టి ఒకప్పుడు దేవునికి దగ్గరగా లేని దినాలలో, దూరంగా ఉన్న దినాలలో చూసిరండి, రోగులుగాను, బలహీనులుగాను, దయ్యం పట్టిన వారు గాను, భ్రష్టులు గాను చూసిరండి, చూడటానికి అసహ్యముగాను, ఒక లెక్కలో లేని ప్రజలుగా, బజారులో, ఆ ప్రాంతంలో, ఆ కులములో ఒక లెక్కలో లేని మనుషులుగా ఉన్నప్పుడు దేవుళ్ళకి వచ్చిన తర్వాత వృద్ధి పొందిన తర్వాత చేతి పని వృద్ధి పొందింది, వ్యాపారం వృద్ధి పొందింది, పేరు ప్రతిష్టలు కనిపిస్తున్నాయి, ప్రార్థనా పొరలని వినబడుతుంది, పాటలు పాడతారండి వీళ్ళు, వీళ్ళు మందిరంలో ఒక స్తంభం లాంటి వారని, ఇలాంటి పేరు వచ్చిన తర్వాత వచ్చేదేంటి? గర్వము, సంపాదన. కానీ ఈయన ఎట్లా ఉన్నాడు? పదవిలో లేడు. ఆనంద పదవుని గురించి మాట్లాడలేదు. మరి అతను కలిగేటువంటి రాజ్యముల గురించి మాట్లాడలేదు, సింహాసనం గురించి మాట్లాడలేదు. నేను అన్ని రూల్స్ మార్చేయాలి, కొన్ని పదవి కోణాల్లో కొన్ని పరికరాలు ప్రజలకి విడుదల చేయాలి, ఇట్లాంటివి ఏం మాట్లాడలేదు. ఏమంటున్నాడు? ప్రజల గురించి మాట్లాడతల, గోత్రాల గురించి మాట్లాడతల. దావీదు గారండి, ఆయన రాజు అయిన తర్వాత ఏమంటున్నాడు? నేను దేవుని మందిరములో పచ్చని ఒలివ మొక్కలు. మరి నీవేం మాట్లాడతావు? నీ స్వస్థత రాగానే, స్వస్థత రాకముందు ఏం మాట్లాడతావు? వచ్చిన తర్వాత ఏం మాట్లాడతావు? మనము అన్నీ ఉన్నప్పుడే మాట్లాడుతున్నాం, ఏమి లేనప్పుడే మాట్లాడుతున్నాం, ఒంటరిగా ఉన్నప్పుడే మాట్లాడుతున్నాం, గుంపులో ఉన్నప్పుడు ఎట్లా కనిపిస్తున్నాం, ఎలా ఏం మాట్లాడుతున్నాం? ఒకసారి పరిచయం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. అయితే వారు దేవుని మందిరంలో నాటబడిన అనుభవంలో ఆ 2-3 మాటలు, చిన్న మాటలు, మనకు ఎక్కువ టైం ఉండదు కాబట్టి చిన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దీనిలో మొదటి మాటను మనం చూస్తే, దేవుని మందిరములోనికి వెళితే, అక్కడ నాటబడితే, అక్కడ దొరికే అనుభవాలు ఎలాంటివో చూడండి. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయం మొదటి వచనంలో ఇలా ఉంది, చూస్తున్నా చూడండి. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చాను, మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకును దక్షిణముగా మందిరపు కుడివైపున కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను. ఇదొక ఆధ్యాత్మికమైనటువంటి ఒక దర్శనం, నడిపింపు. భౌతిక విషయాల్లో ఒక విశ్వాసక అనుభవాలు, రానున్న దినాల్లో వారు ఏ విధంగా ఉంటారు అనేటువంటి ఒక సూచనగా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్న ఒక మాటను గుర్తిస్తే, మందిరంలో ఒక మాట కనిపిస్తుంది. నేను మందిరమునకు దేవుడు నన్ను నడిపించినప్పుడు, దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు చాలామంది మందిర అలంకారాలు అవి ఇవి చూస్తారు, డెకరేషన్ చూస్తారు, లైటింగ్స్ చూస్తారు, కోయిర్ పార్టీని చూస్తూ ఉంటారు. ఆ నడిపింపులు ఇవే కదా చూసేది. కానీ ఈయనేం చూస్తున్నాడు? తేరి చూచుచుండగా ఒక గడప క్రింద నుండి, ఒక గుమ్మపు అడ్డ కమ్మి క్రింద నుండి ఒక ఓట ప్రారంభమైనట్టు కనిపిస్తూ ఉంది. చూసారా?
అది దాని గురించినటువంటి భావన ఎన్నో ఉన్నాయి. నేను దాన్ని చూస్తున్నా చూచా అక్కడ దానిలో నుంచి అది ప్రవాహముగా ఒక ఓటగా వచ్చినప్పుడు, ఒక మందిర అనుభవంలోనికి వెళ్ళినప్పుడు, సంఘములోనికి వెళ్ళినప్పుడు, పరిశుద్ధాత్మ గుంపులోనికి సహవాసములోనికి వెళ్ళినప్పుడు ఏముండాలయ్యా అంటే, ఇక్కడ ఏమంటున్నాడు చూసారా, ఒక ఓట. అక్కడ కొన్ని మాటలు కూడా రాయబడి ఉన్నాయి. అక్కడ ఏమనుంటుందంటే, బలిపీఠమునకును. ఈ ఓటకి బలిపీఠానికి సంబంధాలు ఏంటి? ఒకసారి ఈ మాట కూడా చదువుదామా. కొరింది పత్రికలో, మొదటి కొరింది పత్రిక 9:13 దైవజనుడు పౌలు ఏమంటున్నాడు ఒకసారి చూడండి. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము పొందుచున్నారనియు, బలిపీఠమున వద్ద కనిపెట్టుకొని ఉండువారు బలిపీఠముతో పాలివారై ఉన్నారని మీరు ఎరుగరా. ఇక్కడ విశ్వాసుల గురించి, దేవుని బిడ్డల గురించి, దేవుని కొరకు సమర్పించుకుని దేవుని నడిపింపుకు దగ్గరగా ఉండే అటువంటి వారిని గురించి ఇక్కడ రాయబడిన మాట ఒకసారి మనం చూస్తే ప్రియులారా, వీరెవరు చూడండి. ఒక మందిరం అనుభవంలోకి వెళ్ళిన తర్వాత ఏం జరగాలి? ఒక సహవాసంలోకి వెళ్ళిన తర్వాత ఏం జరగాలి? ప్రభు నమ్ముకున్న తర్వాత ఏం కావాలి? నీ అభివృద్ధి, నీ ఆశీర్వాదం ఎలా ఉండాలి అంటే, చూడండి, మందిరంలోకి వెళ్ళిన తర్వాత ఒక అక్కడ ఒక పరిశుద్ధాత్ముడు గడప క్రింద నుండి వచ్చేటువంటి విషయాలు, అది పరిశుద్ధాత్మ నడిపింపుకు సూచన. దేవుడు నిన్ను ఎట్లా నడిపించాలి? నమ్మి బాప్తిస్మంలో నడిపించాలి. దేవుని నమ్మాలి, బాప్తిస్మంలోనికి వెళ్ళాలి. అలాగే చూసిన పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. ఇలాంటి నడిపించబడి దేవునికి అర్పించుకొని ఆయన వాక్యమునకు, ఆయన కృపకు కనిపెట్టుకుంటున్నప్పుడు ప్రియులారా అంటాడు, వాక్యమేం చెలవిస్తుంది చూసారా, బలిపీఠముతో పాలువారే అక్కడ కనిపెట్టుకునేవాళ్ళు. బలిపీఠం అంటే క్రీస్తు ప్రభు, దైవవాక్యము, ప్రవచన వాక్యము. చూసారండి, దేవుడు అది యేసుక్రీస్తుకు పోల్చబడిన మాట. బలిపీఠము మనం బలిచ్చే స్థలము. మనకు బదులుగా మన పాపములను అన్నిటినీ ఒక కలువరి సిలువ అనే సిలువలో ఆ బలిపీఠం మీద ఆయన అర్పణగాను బలిగాను అర్పించబడిన క్రీస్తు ప్రభుని చూపిస్తా ఉంది. కాబట్టి ఆయన నమ్ముకున్నవారు, ఆయన యేసయ్యను కలిగిన వారు, యేసయ్య నామములో బాప్తిసం పొందిన వారు, రక్షించబడిన వారు, ఆత్మ పొందిన వారు, ఆయన కొరకు కనిపెట్టుకునే వారు, శ్రమలలో ఆయన సహాయం కొరకు కనిపెట్టుకునే వాళ్ళు, ఇబ్బందులు ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వాళ్ళు, ఆయన దర్శనం కొరకు కనిపెట్టుకునే వాళ్ళు, ఆయన పేదరిక నుంచి విడుదల పొందటానికి ఆయన నడిపింపు కొరకు కనిపెట్టుకునే వాళ్ళు ఎవరంటే, ఒక బలిపీఠముతో పాలువారై ఉన్నారు. అక్కడ కూడా ఆ నడిపింపు, ఆ ఓట వెళుతున్నట్టు మనకు కనిపిస్తుంది. దీని అర్థం ఏంటి? ఇది పరిశుద్ధాత్మ నడిపింపులోనికి, దేవుని మందిరములో సంఘములో ఉన్నవారికి దేవుని నడిపింపు ఉంటుంది. చూసారండి, ఆ ఓట అది జీవజల ఓట అని ఒక సమర స్త్రీతో ప్రభు మాట్లాడతాడు. చూడండి, ఒక మందిరం అనుభవంలోనికి వెళ్ళినప్పుడు ప్రియులారా, దేవుని వాక్యము సెలవిస్తున్నట్లుగా మీరు ఇట్టి అనుభవంలో నడుచుకుంటున్నారా? ఇట్టి నడిపింపులు నడుచుకుంటున్నారా? దైవజనుడు చెప్పే వాక్యమును అర్థం చేసుకుంటున్నారా? ఏమి చేస్తున్నారు? దేవుని నడిపింపులో వాక్యం బోధిస్తూ ఉండగా చాలామందిలో అలవాట్లు, బైబిల్లో సెల్ ఫోన్ పెట్టి అక్కడుండే షాటింగ్ చేసుకుంటూ దానిలోనే రిఫరెన్స్ చూసుకుంటూ దానిలోనే మరొక కార్యక్రమం, ఒక బలి, ఒక ఎవరితో పాలివారై ఉండాలో దానిని కాకుండా వేరొక ఆ ముచ్చటలకు, వేరొక అలవాట్లకు, ఆచారాలకు, సులువైన పద్ధతులకు, ఆత్మీయ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, ప్రార్థనా జీవితము, దేవుని మీద ఆనుకునే అనుభవాలు, దేవుని కొరకు కనిపెట్టుకునే అనుభవం, ఇవన్నీ కుప్పకూలి పడిపోయిన గోడ వలె ఉండిపోతున్నాయి. కంపించిన భూకంపం జరిగినట్లుగా వారి జీవితంలో ఏది ఉండాలో అది లేకపోవటం, దేని చేత మనం నడిపించబడాలో అది లేకపోవటం. పురిలరా, అసలు ఆలోచించండి. సమర స్త్రీ నీళ్ళు చేతుకుంటాకు వచ్చింది. చేతుకుంటున్న సందర్భంలో క్రీస్తు ప్రభుల వారితో ఆ సంభాషణ అంతా చెప్పటప్పుడు వీలు పడదు కదా. జరిగినప్పుడు లాస్ట్కి ఆమె గమనించి, గుర్తించి, గ్రహించి, హృదయపూర్వకంగా మాట్లాడిన మాటల సందర్భంలో ఆమె చేసిన పని చూడండి, ఆ మట్టి కొండను విడిచింది. జీవజల మరి ఓటే అయితే నేను మాటి మాటి ఇక్కడికి రాకుండా
నాకు అది ఎప్పుడు కూడా ఊరేడి బొగ్గుగా ఉండాలని ఆమె ఎప్పుడైతే గ్రహించిందో విశ్వసించిందో ఆనుకుందో నమ్మిందో ప్రియులారా ఆలోచన చేశారా? ఆమె మట్టి కొండని విడిచింది. మనుషుల చేతి పనితో సహాయమును మనుషుల చేతి పనులు మనుషుల పెద్దల ఆచారాల ప్రకారంగా నమ్మి నడుచుకునే ఆ పద్ధతులను విడిచింది. విడవాలి. మన పితరుల ఆచారాల ప్రకారంగా లోక సంబంధమైన ఆచారాల ప్రకారంగా నడిచే పద్ధతులు విడవాలి. ఇల్లు కట్టుకుంటే ఇంట్లోనికి వెళితే ఆచారాల పద్ధతుల ప్రకారంగా చేసేవి వాటిని విడిచిపెట్టాలి. మన కుటుంబాల్లో శుభకార్యాలు ఏదన్నా వివాహ కార్యములు ఏదన్నా జరుగుతూ ఉంటుంటే ఆ పద్ధతుల విడవాలి. ఆమె విడిచి వెళ్ళి తన ఊరు వారి అందరికి చెప్పగా వాళ్ళందరూ ఈమె మాట నమ్మారు. ఎందుకనంటే ఆమె నమ్మి విశ్వసించింది. మందిర అనుభవంలో అట్టి అనుభవం మనం చూస్తాం ప్రియులరా. కాబట్టి ఇట్లా మనం చూసినప్పుడు ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా, మందిరములో ఎందుకు మరి ఇంతగా వర్ధిల్లుద్దురు అంటే యాత్రా గ్రంథంలో కూడా దీనిలోనూ రెండో పాయింట్గా మీకు చెబుతున్న 1వ అధ్యాయము 5వ వచనంలో ఏముందంటే, వీళ్ళు బబులోనులో ఉండగా రాయబడిన మాటలు ఏమనంటే, అప్పుడు యోధా పెద్దలను బెన్యమీనీయుల పెద్దలను యాజకులను లేవీలను ఎవరెవరి మనసు దేవుడు ప్రేరేపించెనో వారందరూ వారితో కూడుకొని వచ్చి యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమై వెళ్ళేరి. అంటే దేవుని మందిర అనుభవంలో ఉన్నప్పుడు ఒక కట్టడాలు జరగాలి. కుటుంబ కట్టడాలు, ఆత్మీయ కట్టడాలు జరగాలి. ఇక్కడ ఒక 4 గుంపులు కనిపిస్తూ ఉన్నాయి ప్రిల్లరా. వీళ్ళకి ఈ 4 అనుభవాలు బెన్యమీనీయులే కానీ యోధావారే కానీ లేవీలే కానీ యాజకులే కానీ వీళ్ళందరినీ దేవుడు తన ఆత్మచేత ప్రేరేపించబడినప్పుడు యెరూషలేమునకు కట్టడాల కొరకు ఒక ఆత్మ సంబంధమైన మందిరాలు, ఒక ఆత్మ సంబంధమైన నడిపింపు, ఒక ఆత్మ సంబంధమైన ఎదుగుదల భౌతిక పరమైన వాటి కంటే. చూసారా, దేవుడు నీకు గృహం ఇస్తున్నాడు అంటే ఒక ఆయన హల్లెలూయా అని పెద్దగా అంటాడు. దేవుడు నిన్ను దీవించునుగాక అనగానే ఆమేన్ అని గట్టిగా అంటాడు. భౌతికమైనటువంటి వాటి విషయంలో ఎంత సంతోషమో, కానీ ఆత్మీయంగా కట్టడాలు అనే మాట క్రొత్త నిబంధనలో అభివృద్ధి అని రాయబడి ఉంటుంది. కాబట్టి ప్రియులరా, దేవుని యొక్క వాక్యము ఇలాగున మనము నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. దేవుని మందిరములో వాళ్ళు ఎందుకు అభివృద్ధి పొందుపరచబడతారంటే దేవుని ఆత్మ నడిపింపు ఉంటుంది. దేవుని మందిరములో సంఘములో పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటుంది. సమరయ్య లాంటి ఒక త్యాగ జీవితం ఉంటుంది. అలాగే వారు ఒక కట్టడాలలోకి నడిపించబడతారు. ఇంకొక మాట కూడా చెప్పాలంటే, 3వ మాట కూడా, యాకోబు తన తండ్రి తల్లి ఇంటిని విడిచి ప్రయాణమై వెళుతున్న సందర్భాల్లో ఎక్కడో ఒక రాత్రి ఒక రాయిని నిలబెట్టి ఆ తలగడగా చేసుకున్నాడు, పండుకున్నాడు. అప్పుడు ఒక దర్శనం చూశాడు, నుచ్చిన కనపడింది. అవన్నీ విషయాలు తెలిసిన విషయాలు. అయితే అప్పుడు ఏమన్నాడు, ఇది మామూలు చోటు కాదు, ఇది మామూలు స్థలము కాదు, ఇది దేవుని మందిరమే వేరొకటి కాదు, ఇది మామూలుది కాదు, ఇది దేవుని మందిరమే, ఇది వేరొకటి కాదు మరొకటి కాదు. దేవుని మందిరము చూడండి, అక్కడ ఒక నుచ్చిన దర్శనము. సంఘములోకి నడిపింపులోకి వెళ్ళినప్పుడు నీ ప్రార్థనలు, నీ జవాబులు, నీ ప్రార్థన వెళ్తూ ఉండంటే నీ జవాబులు వచ్చే నడిపింపు మనకు కలిగి ఉంటే ప్రియులారా, ఈ రోజున దేవుని వాక్యం వినుచున్న మీరందరూ కూడా మనం ఎట్టి నడిపింపులో నడిపించబడుతున్నాము అనేది ఒకసారి ఆలోచన చేయాలి. దేవుని మందిరం లేకపోతే సంఘం ఒక ఆత్మ సంబంధమైన విషయాలు దొరికే స్థలం. ప్రపంచం ఇంకెక్కడా కూడా మనకి నెమ్మదినిచ్చేటువంటిది ఎక్కడా లేవు. ఎన్నో ప్రోగ్రామ్స్ వస్తున్నాయి కదా, సంతోషపరచడానికి, మానవులను తృప్తిపరచడానికి, మనుషులను ఆనందపరచడానికి రకరకాల కామెడీ కార్యక్రమాలు. వీటితోనే మనుషులు తృప్తిపరచబడలేరు. వారికి నిజమైన తృప్తి రాదు.
Oka Jevajala Chodandi, Yesu Christu, Mandrimulo, a water and a mataman sostangada, samurai stream, vichipettindani, manu sostarangada, manushudu ekkada thrupti parchabadtadu, yanta sampadisthe atanu dappiki teerudi, enni melulu anubhavisthe atanu thruptiga undagaladu, devuni mata chatane kada, devuni chatane kadandi, దేవుడు నడిపింపును బట్టి మనకు ఒక నెమ్మది సహాయము కలుగుతూ ఉంది. దీనిలో ఒక చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే యెహెజ్కేల్ గ్రంథం 16వ అధ్యాయములో ఇదిగో చూడండి 7వ వచనం ఇలా రాయబడి ఉంది. దేవుడు అంటాడు, మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి యగునట్లు నేను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి ఆభరణ భూషితురాలు వైతివి. ఒక నేల నాటబడిన అనుభవం ఎంత వృద్ధిలోనికి వచ్చింది చూడండి. యేసుక్రీస్తు ప్రభులు దగ్గరికి రాకృతం మన జీవితం ఎలాంటిది, ఆ కోణం ఎలాంటిది, ఇవన్నీ చూడ వాక్యాన్ని మనం గమనిస్తే నీవు వృద్ధిలోనికి రాగా ఆభరణ భూషితురాలై ఆ మాటలన్నీ అక్కడ తర్వాత మీరు చదువుకోండి. ఎదిగి మరి ఫలించి చిత్త చివరికి ఏమని ఉంటుందంటే గర్వించి దేవునికి దూరమైన సంగతులు. ఒక కోణంలోనే మనము నడిపించబడుతున్నారు. కొంచెం ఏమి దేవుని సన్నిధికి రాకృతమో, ఏ విషయంలో మనం ఒక పనికి పనికిరాని వారి వల్ల ఉంటున్నామో ప్రియులరా, దేవుడు మన వృద్ధిలో నడిపించినప్పుడు చక్క పాటలు పాడటం వస్తుంది, ప్రార్థన చేయటం వస్తుంది, మరి ప్రతి దాని విషయంలో మరి కొదువు లేకుండా సమృద్ధి కలిగి ఉండటం వస్తుంది. అయితే మనలో ఒక క్రియ జరగాలి. అదేంటంటే మనము ఎప్పుడైతే ఒక అభివృద్ధిలోకి వస్తున్నావు, ఎప్పుడైతే ఆత్మలో నడిపించబడతావో నువ్వేం చేయాలంటే ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా చూడండి. యెహెజ్కేల్ గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనంలో ఏమనుంటుందంటే, ఒక వృక్షాన్ని గురించి, దేవత వృక్షాన్ని గురించి, కొమ్మల గురించి మాట్లాడుతూ దేవుడు పైగానున్న దాని శాఖలలో లేత దాన్ని త్రుంచి అత్యున్నత పర్వతం మీద దాన్ని నాటుదును. ఈ మాటను మనం చూడండి. నీ వృద్ధిలోనికి రాగానే, అభివృద్ధి పరచబడగానే నీ వ్యాపారము, నీ ప్రార్థనా జీవితము, నీ కుటుంబము, ఇవన్నీ కొదువు లేకుండా, అప్పులు లేకుండా, మరి కరువు లేకుండా, అనారోగ్యం లేకుండా సర్వసమృద్ధిలోకి వచ్చినప్పుడు, ఒకవేళ నువ్వు ముసలం ముచ్చట్లో పడిపోయి మళ్ళా లోకాశలో పడిపోయి రకరకాల టెన్షన్లో పడిపోయి ఇట్లాంటి కార్యక్రమాలు జరగకుండా నువ్వేం చేయాలంటే ఇక్కడ అన్నాడు, త్రుంచబడాలి. చూడండి, ఒక చిగురు నాటబడిన తర్వాత, వృద్ధిలోకి వచ్చిన తర్వాత, అభివృద్ధి పరిచే కొందిని నువ్వు త్రుంచబడాలి. నేలను నాటబడనము ఒక అదొక తగ్గింపు జీవితం కదండి. అబ్రహాము నేల మట్టుకు సాగిలి పడ్డాడంట, దేవుని ప్రత్యక్షమైనప్పుడు నేల మట్టుకు సాగిలి పడ్డాడంట. దైవ దర్శనం వచ్చినప్పుడు, దైవ ప్రత్యక్షతను చూసినప్పుడు అతడు ఇక అతిశయించల నేల మట్టుకు సాగిలి పడ్డాడు. అంటే అది ఒక తగ్గింపు జీవితంలో నీవు అభివృద్ధి ఉంటుంది. నువ్వు కనపరచవలసింది ధనభోగములు కాదు, పదవి కాదు, మరి ఏదో కాదు ప్రియులరా. ఈ రోజున మన ఆత్మీయ జీవితాలు మనం ఆలోచించేయండి. మనం ఎదిగే అనుభవాలలో మనం చూడండి, ఒక మన తగ్గింపు ఆరంభంలో ఉన్న తగ్గింపు, ఆరంభంలో ఉన్న సమర్పణ, ఆరంభంలో ఉన్న ఆసక్తి ఉందా? ఆరంభంలో ఖర్చు పెట్టినట్టుగా ఖర్చు పెడుతున్నామా? ఆరంభంలో పరిగెత్తినట్టు పరిగెత్తుతున్నామా? ఆరంభంలో దేవుని మందిరం చుట్టూ తిరిగేవాళ్ళు, దేవుని మందిరం చుట్టూ ఉండేవాళ్ళు, ఆరంభ జీవితాల్లో దేవుని మందిరంలో గడుపుతుంటే ప్రశాంతంగా ఉండేది, కాస్త కొంచెం ఆ ఇంటిని అవన్నీ బాగు చేసుకుని సౌందర్యం చేసుకుని వాటిని పెంచుకుంటుంటే ఈ మందిరం కంటే వాటి మీద ప్రేమ పెరుగుతుందేమో ఒకసారి చూడండి. మనం ఒకసారి ఆలోచించేయాలి. ఎందుకనంటే అందుకొరకే నువ్వు త్రుంచబడాలి, నీవు ప్రత్యేకించబడాలి. చూసారండి, ఒక ప్రత్యేక జీవితము మనలో కనిపించాలి. లేవి కాండం 1వ అధ్యాయం 14-16 వచనాల్లో ఉంటుంది, ఒక పేదవాడు దేవునికి అర్పించే అర్పణలో ఒక గువ్వ కానీ పావురమును కానీ తీసుకొస్తాడట.
తీసుకొచ్చినప్పుడు ఆ బలిపెట్ట మీద దానిని అర్పించేటప్పుడు ఆ అర్పణను దాని తలను త్రుంచి అని ఉంటుంది. అంటే పేదవాని అర్పణ అయినప్పుడు కూడా అది చిన్నదైనప్పుడు అది పెద్ద ఎద్దు కాకపోయినా, అది పెద్ద గొర్రె కాకపోయినా, అది పెద్ద మేక కాకపోయినా, అది పెద్దదేదో కాపాడకపోయినా, అది కనిపించేది కాకపోయినా అందరి దృష్టిలో అది అల్పమైనది అయినప్పటికీ అది త్రుంచినప్పుడు దానిలో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. చూడండి, నీవు త్రుంచబడినప్పుడు ఇక్కడ ఆ మాట రాసిన మాటను చూసారా, అత్యున్నత పర్వతం మీద ఉన్నతమైన జీవితములో అది సంపూర్ణతలో ఒక పరిశుద్ధతలో ఒక ప్రత్యేకతలో మనము నాటబడాలి. మనము ఎప్పుడైతే చూసారు పిల్లలారా, ఈ లోక సంబంధమైన ఒక రక్షణ కార్యం జరిగింది, ఒక విమోచన కార్యం జరిగింది, ఒక పాపం నుంచి విడుదల జరిగినప్పుడు నువ్వేం చేయాలి? త్రుంచబడాలి. నువ్వు త్రుంచబడక ఉన్నప్పుడు, నువ్వు అంటగట్టబడినప్పుడు మరల లోక వైపు చూసే అవకాశాలు ఉన్నాయి. లోతు భార్య చూడలా, సంఘాల్లో కొంతమంది చోట్ల పిల్లల పెళ్ళిళ్ళు అని చెప్పని, పెద్దోళ్ళు ఎవరు రారని చెప్పని ఈ నాలుగు రోజులు మేము ఆగుతామయ్యా, తర్వాత వస్తామే అని చెబుతున్నారు. ఎందుకని అంటారు? ఒక త్రుంచబడే అనుభవంలో దేవుడు నీకు తక్కువ చేస్తాడా? నువ్వు మహాపర్వతము, ఉన్నతమైన పర్వతము, దేవుని రాజ్యము, దేవుని పరిశుద్ధ రాజ్యములో నువ్వు స్థాపించబడాలి, నాటబడాలి. ఈ ఇక్కడే కాదు, మరొక నాటబడటం ఉంది. నేల మీదే కాదు, భూమి మీద కాదు, సంఘములో నువ్వు వర్ధిల్లాలి, పరిశుద్ధాత్మలో నడిపించబడాలి, వాక్యములో వేరు పారాలి, ఒక పరిశుద్ధతలో ఉండాలి, దేవునికి ఒక సాక్ష్యం ఉండాలి. ఒక త్రుంచబడిన అనుభవం ఒక దేవునికి ఒక సాక్ష్య అనుభవం. కాబట్టి ప్రియులరా, అందుకొరకే దేవుని నడిపింపులోనికి మనం నడిపించబడటానికి ఇష్టపడాలి ప్రియులరా. కాబట్టి దేవుని మందిరములో వర్ధిల్లుతూ చిట్ట చివరికి నువ్వు పరిశుద్ధత అనేది సంపూర్ణతలో శాపం నుంచి విడుదల పొందాలి. శాపమును అనుభవించకూడదే కా నువ్వు ఆత్మ సంబంధమైన విషయాలలో పాలివారమై నడుచుకుంటున్నప్పుడు ఎంతైనా ఆశీర్వాదం. కాబట్టి దేవుని మందిరములో ఒక ఓటు ఉంటుంది, దేవుని మందిరంలో ఒక పరిశుద్ధాత్మ ప్రేరేపణ, దేవుని మందిరంలో నీకు ఒక ప్రత్యేకమైన అనుభవాలతో నువ్వు నడిపించబడాలని, అట్టి దీవెన నువ్వు కలిగి ఉండాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన స్తోత్రం ఈ మాటలు ఇంకా ఆత్మీయ జీవితంలో వృద్ధిపరిచి దీవెనకరం ఉన్నట్లు సహాయం చేయమని, ఈ మనవులు విన్న ప్రతివాన్ని బట్టి కార్యక్రమాన్ని బట్టి స్తుతిస్తూ బ్లెస్ చేయమని యేసునామములు అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్లాడండి. వందనాలు, మహిమ కలుగునుగాక.